అందమైన ఆ పక్షుల సరస్సుల సౌందర్యానికి అలంకారాలుగా అమరిపోతాయి. నగరానికి వాటి రాక ప్రకృతి ప్రేమికులను, మరి ముఖ్యంగా పక్షి ప్రేమికులను ఒక్కసారిగా అటెన్షన్లోకి తెస్తుంది. సిటీలోని లేక్స్ వైపు పరుగులు తీయిస్తుంది, కెమెరాలకు పని చెబుతుంది. నగరంలో వానలతో పాటు ఫ్లేమింగ్ పక్షుల సందడి కూడా మళ్లీ మొదలైంది. పలు ప్రాంతాలలో సందడి చేస్తున్న ఈ ఫ్లేమింగో గెస్టులను ఇప్పుడు చూద్దాం. దక్షిణాఫ్రికా నుంచి వస్తాయి ఫ్లేమింగో పక్షులు. చల్లని వాతావరణంలోనే ఉంటాయి కాబట్టి వానాకాలం వచ్చి మే వరకు మన నగరంలో ఉంటాయి. చిరుప్రాయంలో ఉండగా లేత రంగులో కనిపిస్తూ పెద్దవి అవుతుండగా పింక్ కలర్లోకి మారే వీటి అందం పర్యాటకుల్ని, పక్షి ప్రేమికుల చూపుల్ని కట్టిపడేస్తుంది. నీళ్లు ఎక్కువగా ఉన్న చోట ఇవి ముఖం మార్చేస్తుంటాయి. చేపల్ని, పురుగుల్ని ఆహారంగా మార్చుకుంటాయి. ఒకవేళ అక్కడ నీరు సరిగా లేకపోతే అప్పుడు ఇవి నీటిలోని మట్టి అడుగున ఉన్న పాకుడిని ఆహారంగా తీసుకుంటాయి. అందుకే ఇవి ఎక్కువగా సరస్సుల చుట్టూ తారాడుతుంటాయి. అయితే నీటి బయట ఉన్న పాకుడిని ఇవి ముట్టుకోవు. వాటి శరీరపు వర్ణం అలా రావడానికి కూడా ఆ నీటి అడుగున ఉండే పాకుడు తినడమే కారణమంటారు.